ఇంటికూర అంటే గోంగూర, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బాగా ఉడకబెడుతున్నాం. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికూర మంచిగా ఉడికిన తర్వాత, పచ్చిమిర్చి ఉడికిన తర్వాత మళ్ళీ బాగా ఉడికిన తర్వాత మంచిగా గట్టిగా రుబ్బాలి. పప్పు కొద్దితో గట్టిగా రుబ్బాలి. రుబ్బినాక కొంచెం తాలింపు చేసుకోవాలి, అంటే పప్పు చేసుకోవాలి. ఎట్లా అంటే రెండు ఎండిన పెంచి ఒక 4-5 వెళ్ళిపోయాలి. వెళ్ళి మొత్తం కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక 4-5. తర్వాత కొంచెం నూనె తీసుకొని కడాయిలు వేసి నూనె పోసి కొద్దిగా ఎండిన ఎరుపాయలు వెళ్ళిపోయాలు వేసి తాలింపు పెట్టేసి ఇది పుంటికూర అందులో వేసేస్తే అంతే. సూపర్ అయిన టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్.